హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మూవీలోనేటిక్ ఈ వీడియోలో మనం సోనీ నుండి వచ్చిన స్పైడర్ మ్యాన్ స్పిన్ ఆఫ్ మూవీ అయిన మేడం వెబ్ యొక్క రివ్యూని డిస్కస్ చేద్దాం ఇది కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ సో వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ మీరు ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లు లుక్ చేసుకోండి మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి రైట్ లెట్స్ గెట్ బ్యాక్ టు అర్ యాక్చువల్ కంటెంట్ మేడం వెబ్ మూవీకి రాట్ అండ్ టొమాటోస్లో ఫోర్టీన్ పర్సెంట్ ఫ్రెష్ అండ్ ఐఎమ్బీలో త్రీ బై టెన్ రేటింగ్ వచ్చింది ఇంకా మూవీ ఎలా ఉందని నేను విడిగా చెప్పక్కర్లేదు అనుకుంటా ఇదే పెద్ద ఎగ్జాంపుల్ అసలు ఇది స్పైడర్ మ్యాన్ స్పిన్ ఆఫ్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళా వర్స్ట్ ప్రాజెక్టా అంటే కాదు రికార్డ్ ఎప్పటికీ ఒక కళాఖండం మార్బియస్ దే దాన్ని ఎవరు బీట్ చేయలేరు సినిమా ఎలా ఉందని ఒక్క మొక్కలో చెప్పాలంటే నాకు నచ్చలేదబ్బా పెద్దగా కొద్దో గొప్ప నచ్చిన ఆస్పెక్ట్ ఏమైనా ఉందంటే మూవీలో అది ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే చాలా మంది క్రిటిక్స్ ఈ ప్రాజెక్ట్ మీద మిక్స్డ్ ఫీలింగ్స్ ఎగ్జిబిట్ చేశారు కాస్టింగ్ బాగా ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ఫాల్ట్ స్క్రిప్ట్ లో ఉన్నట్టు తెలిసిపోతుంది మూవీ యొక్క టోన్ ఎలా ఉందంటే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ రోడ్ ట్రిప్ డ్రామాని మిక్స్ చేసినట్టు ఉంది డైలాగ్ రైటింగ్ కూడా అసలు బాగాలేదు మంచి కేపబిలిటీ ఉన్న కాస్ట్ మెంబర్స్ ఉన్నా సరే డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ మిస్ఫైర్ అయ్యాయి పాజిటివ్స్ మాట్లాడుకున్నట్టు అయితే సెట్ పీసెస్ బాగున్నాయి చే సీక్వెన్సెస్ లో కెమెరా యాంగిల్స్ క్రియేటివ్ గా కొత్త ఉన్నాయి అంతే మించి డిస్కస్ చేయడానికి పాజిటివ్స్ ఏం లేవు యాక్చువల్లీ ఈ మూవీ కాన్సెప్ట్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అనమాట మ్యాడమ్ వెబ్ది మనం ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోస్లో కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం మిస్ అయితే డూ చెక్ ద అవుట్ ఇంత మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని హారబుల్గా ఎగ్జిక్యూట్ చేశారు సౌండ్ ట్రాక్ అయితే కొంచెం ఓకేష్గా అనిపించింది స్టోరీలో కొంచెం లిటిల్ బిట్ ఎమోషనల్ డెప్త్ అయితే ఇచ్చింది సౌండ్ డిజైన్ ఆస్పెక్ట్ని మెచ్చుకోవచ్చు దీంట్లో కొన్ని చోట్ల జెన్యూన్ సస్పెన్స్ అండ్ టెన్షన్ కూడా బిల్డ్ బాగానే చేశారు కాస్ట్యూమ్ డిజైనింగ్ గురించి మాట్లాడితే కాస్ట్యూమ్స్ చాలా చీప్ గా అనిపించాయి అబ్బా రాపిడ్ కెమెరా మూమెంట్ షార్ట్స్ కొన్ని ట్రై చేశారు కానీ అవి కూడా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు కొన్ని వన్ ఎయిటీ డిగ్రీ రొటేషన్ షాట్స్ ఉన్నాయి అవి బాగున్నాయి అండ్ ట్రైన్ లో సినిమాటోగ్రఫీ అండ్ కంపోజిషన్ బాగుంది ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టోరీ టెల్లింగ్ కొంచెం దెబ్బేసింది మంచిగా వెళ్తున్న ఫ్లో లీనియర్ స్టోరీ టెల్లింగ్ ట్రై చేసి సడన్ కట్స్ని పెట్టారు దానివల్ల మూవీ పే స్లో డౌన్ అయింది ఓవరాల్గా అయితే నాకు అంత ఎక్కలేదు మేడం వెబ్కి మా మూవీ లు ఇచ్చే రేటింగ్ టూ బై ఫైవ్ టకోటా జాన్సన్ కోసం అయితే ఇంకో పాయింట్ టూ ఫైవ్ ఎక్కువ ఇవ్వచ్చు అనుకో సరే సార్లే ఓవరాల్గా టూ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అనుకోండి సో యా మీరు కూడా ఈ కళాఖండం చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్